రామాయంపేట పట్టణంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిలాష్ ఆర్ఏఎఫ్ డిఎస్పీ రామాయంపేట సిఐ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పై అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు పోలీసులు రక్షణగా ఉన్నారు అనే ధైర్యం కల్పించుట కొరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించడం జరిగిందన్నారు. తూప్రాన్ ఎస్ఐ సురేష్ కుమార్ సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదేశానుసారంగా మన జిల్లాకు రిపోర్ట్ చేయబడినటువంటి ఆర్ఏఎఫ్ ఫోర్స్ ద్వారా వారి యొక్క సహకారంతో రామాయంపేట పట్టణంలోని రామాయంపేట పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ స్టాచ్యూ తర్వాత సిద్దిపేట రోడ్ వివేకానంద స్టాచ్యూ నుంచి వెళ్ళి మనము ఆర్ఏఎఫ్ పార్టీ ద్వారా పెట్రోలింగ్ చేయించడం జరిగింది. ఏంటంటే కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మేమున్నాము మా యొక్క అవసర మమ్మల్ని వాడుకోండి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోండి అనే ఉద్దేశంతో ప్రజలకు భద్రత కొరకోసము ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కవాతును. దీనికి సహకరించినటువంటి దీనికి వచ్చినటువంటి ఆర్ఏఎఫ్ డిఎస్పీ సార్ గారికి మరియు వారి సిబ్బంది అందరికీ కూడా రామాయంపేట పోలీస్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజలు ఈ యొక్క ఈ పోలీస్ కవాతును మంచి ఆలోచనతో స్వీకరించి మునుముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఎంహెచ్ఏ గైడ్లైన్స్ ప్రకారం మరియు కమాండెంట్ 99 గారి ఆదేశాల మేరకు ఆర్ఏఎఫ్ యొక్క ప్లటూన్ మెదక్ జిల్లాకి టెంప్లరైజేషన్ ఎక్సైజ్ కోసం రావడం జరిగింది. ఈ ఎక్సైజ్లో భాగంగా మెదక్ జిల్లాలోని సెన్సిటివ్ ఏరియాస్ని గుర్తించి ఆ ఏరియాస్లో పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేట బిఎస్ పరిధిలో పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ పెట్రోలింగ్ ద్వారా ప్రజలలో ఒక కాన్ఫిడెన్స్ పెంచడానికి మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి కోఆర్డినేషన్ కోసం ఈ ఫేమెక్స్ ఎక్సైజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సార్ మీ పేరు సార్? నేను అవినాష్ అండి. నా పేరు అవినాష్, అసిస్టెంట్ కమాండెంట్, 99 ఆర్ఎఫ్లో పోస్ట్ అయ్యాను. మా హెడ్ క్వార్టర్ సికింద్రాబాద్లో ఉంటుంది.